నమస్తే, నేను హర్షిత. వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసిన సిబిఐ. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలిచినా నేను దేనికైనా సిద్ధం. నల్గొండ వేదికగా బీఆర్ఎస్ పార్టీకి కొమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్. వాలంటీర్ల వ్యవస్థను చంద్రబాబు తీసేస్తామన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం వారిపై ప్రేమ పుట్టుకొచ్చిందన్న సజ్జల. కేరళలో వెల్లివేసిన మత సామరస్యం. చర్చిలో ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు. హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం. స్కూల్ బస్ బోల్తా ఆరుగురు చిన్నారులు మృతి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా సిబిఐ కవితను అరెస్ట్ చేసింది. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో కవితను సిబిఐ అధికారులు విచారించారు. ఈ నెల 6న కూడా జైల్లో మరోసారి విచారించారు. లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ తో కలిసి కవిత కుట్రలు చేశారని సిబిఐ అధికారులు ఆరోపించారు. ఈ మేరకు గురువారం కవితను అరెస్ట్ చేశారు. తీహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను సిబిఐ హెడ్ క్వార్టర్స్ కు తరలించారు. శుక్రవారం కోర్టు ముందు కవితను ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 16న కవిత రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై విచారణ జరగనుండగా ఇంతలో కవితను అరెస్ట్ చేయటం సంచలనంగా మారింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే రంజాన్ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రంజాన్ ను పురస్కరించుకుని హైదరాబాద్ లోని మక్కా మసీద్ వద్ద పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ప్రార్థనల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. చిన్న పెద్ద పరస్పరం ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. హైదరాబాద్ లోని మీర్ ఆలం, ఈద్, చార్మినార్, మక్కా మసీద్ తో పాటు ఇతర ఏరియాల్లో ఉన్న మసీదులన్నీ ముస్లిం సోదరులతో కిక్కిరిసిపోయాయి. సంఘం కోసం, సమాజం కోసం పనిచేసి శాశ్వతమైన ఖ్యాతిని సాధించుకున్న గొప్ప మహామనిషి జ్యోతి బాపులే అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. పూలే 197వ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. పూలే ఎంచుకున్న మార్గం, ఆయన బోధనలు ఇప్పటికీ అందరికీ ఆచరణీయమని, విద్యతోనే వికాసం, వికాసంతోనే సమానత్వం అన్న పూలే గారి ఆలోచనలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా 1000కి పైగా గురుకుల పాఠశాలను పెట్టి విద్యను అందించామని అన్నారు. సంఘం కోసం, సమాజం కోసం చిరస్థాయిగా నిలబడే పేరును, ఖ్యాతిని, అఖండమైన ప్రశస్తిని సంపాదించుకునే మహానుభావులు మహనీయుల్లో తప్పకుండా ముందు వరుసలో అగ్రభాగాన ఉండేవారిలో మహాత్మా జ్యోతిబా ఫూలే ఒకరు అనే మాట మనందరం కూడా చెప్పక తప్పదు. 197 సంవత్సరాల కిందట జన్మించిన ఫూలే గారు ఆనాడు సమాజంలో ఉండే కుల వివక్ష, అదేవిధంగా ఇతర అసమానతలను గ్రహించిన తర్వాత వారు ఎంచుకున్న పరిష్కార మార్గం నిజంగా కూడా తరతరాలు, ఆనాడు 200 ఏళ్ల కింద కాదు, తరతరాలు భవిష్యత్తులో కూడా దానికి మించిన మంత్రం లేదు. విద్య ద్వారానే వికాసం వస్తుంది, వికాసం ద్వారానే సమానత్వం వస్తుంది. అల్టిమేట్గా విద్యతోనే ప్రగతి, ప్రగతితోనే అసమానతలు, కుల వివక్ష లేకుండా సమానత్వం అనేది వస్తుందనే ఒక సూత్రాన్ని గ్రహించి తన ఇంటి నుండే, ఎక్కడి నుండో కాదు, తన ఇంటి నుండే మొదలుపెట్టి సావిత్రిబాయి ఫూలే గారిని ఒక టీచర్గా తర్ఫీదునిచ్చి తను కూడా మళ్ళీ అమ్మాయిలకు కూడా విద్యా అవకాశాలు రావాలని చెప్పి సావిత్రిబాయి ఫూలే గారు, మరొకవైపు మహాత్మా జ్యోతిబా ఫూలే గారు ఇద్దరు కూడా ఒక జంటగా భారతదేశంలోనే, మరి మహారాష్ట్రలో జన్మించినప్పటికీ దేశం మొత్తానికి కూడా ఆదర్శవంతమైన ఒక కొత్త ఆలోచన విధానానికి శ్రీకారం చుట్టిన వారు మహాత్మా జ్యోతిబా ఫూలే. ఇలా ఇవాళ గర్వంగా చెప్పుకోవచ్చు, 75-76 సంవత్సరాల స్వాతంత్రానంతరం భారతదేశంలో మరి బలహీన వర్గాల ప్రయోజనాలు, రాజకీయంగా కావచ్చు, సమాజపరంగా కావచ్చు, ఇతరత్రా కావచ్చు, వాటి కోసం కేవలం మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపెట్టిన ప్రభుత్వం తప్పకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రభుత్వం అని చెప్పి ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇదేదో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేసీఆర్ గారో లేదా మా పార్టీ గొప్పతనం గురించో చెప్పుకోవడానికి కాదు, ముమ్మాటికి ఫూలే గారు చెప్పిన విధంగానే విద్యతోనే వికాసం, వికాసంతోనే
సమానత్వం సమానత్వంతోనే ప్రగతి అనే మాట ఏదైతే ఉన్నదో దాన్ని ఆచరణలో పెట్టి చూపెట్టిన వారు కేసీఆర్ గారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా 1000 పైచిలకు గురుకుల పాఠశాలలు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ కావచ్చు, బలహీన వర్గాల పిల్లల కోసం 1000 గురుకుల పాఠశాలలు పెట్టి, 1008 గురుకుల పాఠశాలలు పెట్టి అందులో ఒక్కో అమ్మాయి మీద ఒక్కో అబ్బాయి మీద 120,000 రూపాయలు సంవత్సరానికి, అంటే నెలకు 10,000 రూపాయలు ప్రభుత్వమే ఖర్చు పెట్టి వారికి అవసరమయ్యే బట్టలు, బూట్లు, పుస్తకాలు, బ్యాగులు, దుప్పట్లు, భోజనాలు మొత్తం సర్వం ప్రభుత్వమే పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకొని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా వారిని తయారు చేయాలి, విద్యను అద్భుతమైన నాణ్యమైన విద్యను అందించాలి అనే ఒక సమున్నత ఆశయంతో మహాత్మా జ్యోతిబా ఫూలే చూపిన మాటలో గత 10 ఏళ్ళు కేసీఆర్ గారి ప్రభుత్వం ముందుకు నడిచింది. అందులో భాగంగా కేవలం హై స్కూల్ విద్య వరకే పరిమితం కాకుండా తదనంతరం ఉన్నత విద్యకి గ్రాడ్యుయేషన్ కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, దానిలో కూడా మరి భారతదేశంలో బహుశా ఏ ముఖ్యమంత్రి చేయనంత గొప్పగా దాదాపు 9-10 వేల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయల చొప్పున ఓవర్సీస్ స్కాలర్షిప్లు, బీసీ విద్యార్థులు అయితే మహాత్మా జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ స్కాలర్షిప్, ఎస్సీ విద్యార్థులు అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరిట ఓవర్సీస్ స్కాలర్షిప్, అదేవిధంగా మైనారిటీ విద్యార్థులైతే మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద ఓవర్సీస్ స్కాలర్షిప్, ఆఖరికి పేద బ్రాహ్మణ విద్యార్థులు అంటే వారికి కూడా స్వామి వివేకానంద పేరిట పెట్టిన ఓవర్సీస్ స్కాలర్షిప్తో విద్య అందరికీ అందాలి, విద్య ద్వారా వచ్చే సమానత్వం, విద్య ద్వారా వచ్చే ప్రయోజనాలు సమాజంలోని ప్రతి ఒక్కరికి అందాలనే ఉదాత్తమైన ఆశయంతో పనిచేసిన ప్రభుత్వం తెలంగాణ తొలి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. విద్యకు మాత్రమే పరిమితం కాకుండా విద్యా ఉపాధి అవకాశాల కాడికి మాత్రమే పరిమితం కాకుండా టాటాలు బిర్లాలు మాత్రమే కాదు తాతల నాటి కులవృత్తులు కూడా అంతే ముఖ్యమని గ్రహించిన సమాజంలోని ఒక వాస్తవికమైన పరిస్థితిని అర్థం చేసుకొని దానికి ఆచరణాత్మకమైన రూపునిచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. గతంలో అధికారంలోకి రాగానే వాలంటీర్ల వ్యవస్థను తీసేస్తామని చంద్రబాబు అన్నారని గుర్తు చేశారు. వాలంటీర్ల స్థానంలో జన్మభూమి కమిటీలను తీసుకొస్తామని చెప్పారని అన్నారు. ఇప్పుడు 10,000 ఇస్తామంటున్నారని గతంలానే మాటలు మారుస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లపై గతంలో తప్పుడు ప్రచారం చేసి ఇప్పుడు ఓట్ల కోసం అబద్ధపు హామీలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవలు వాళ్లే సృష్టించి నిందలు తమపై వేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు రోజుకొకసారి మారుస్తూ చెప్తున్నవి ఏదైతే ఉన్నాయో ఇంక్లూడింగ్ దీంతో సహా ఇది దేన్ని ప్రూవ్ చేస్తుందంటే ఈయన నిజంగానే అబద్ధాలు ఆడుతున్నాడు అని ప్రూవ్ చేస్తుంది. ఓటు కోసం 4 రోజుల్లో జరిగే ఎన్నికల్లో 4 ఓట్లు ఎట్లొస్తాయి, అబద్ధ హామీలు ఇచ్చి ఎంత భ్రమలో జనాన్ని పెట్టచ్చు, జనాన్ని నమ్మకం భ్రమలో పెట్టచ్చు అనే నమ్మకం మీదనే ఈరోజు ఆయన ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అనేది అది రుజువు అవుతుంది. నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ మీద తనకు నమ్మకం ఉంటే మరి ఇన్నాళ్ళు అన్న మాటల సంగతి ఏంటి? ఎప్పుడూ ఎందుకు మొన్నటికి మొన్న ఈ వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పెన్షనర్లకు, కాబట్టి వాళ్ళతో ఇప్పించడం తన మనిషి ద్వారా డోర్ టు డోర్ డోర్ స్టెప్ దగ్గర పెన్షన్లు ఇవ్వనివ్వద్దు అని చెప్పి తన మనిషి నిమ్మగడ్డ రమేష్ ద్వారా ఈసీకి లెటర్లు పెట్టించడం దగ్గర నుంచి అక్కడ మొదలైంది. అంతకుముందు వీళ్ళేంది గోనె సంచులు మోసే ఉద్యోగమా, వీళ్ళ తలుపులు కొడతారు, ఆడవాళ్ళ వివరాలన్నీ సేకరిస్తారని తాను తన దత్తపుత్రుడు అసహ్యకరంగా మాట్లాడిన మాటలైంది. రాష్ట్రంలో అమ్మాయిలు ఎక్కడన్నా విధికి పోతే అంతా కేసులన్నీ వీళ్ళ విధున్నారు వెనక విధున్నారన్న వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలన్నా వాళ్ళ తాట తీస్తామని మాట్లాడిన నాయకులు మాట్లాడి ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు? వాలంటీర్లు కాదు జనమైన ఎట్లా మర్చిపోతారు? ఈరోజు ఉన్నట్టుండి వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తా, 10,000 ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా, 10,000 అని ఎందుకు అయినాడు అర్థం కావట్లేదు, 20,000 లక్షలు అని కూడా నిండొచ్చు. అంతకుముందు అన్నట్టున్నాడు నేను నైపుణ్యం పెంచి 40,000 సంపాదించే చేస్తాను. ఈ ముందన్నవి ఎప్పుడైతే అంతగా రాగానే ఆ వ్యవస్థనే తీసేస్తాను అని ఎప్పుడైతే అన్నాడో వాటిని పక్కకు తోసేసి ఉన్నట్టుండి ఇది అనడంతో ఈయన ఎంత అబద్ధాల కోరు ఈరోజుకు మారలేదు. 95లో ఎట్టున్నాడో 2024లో కూడా అట్లే ఉన్నాడు. 14 ఎట్లా మోసం చేశాడో అంతకు డబుల్ మోసం ఈసారి చేస్తాడని ప్రజలకు బాగా అర్థమైంది ఈ మాట మాట్లాడాడు. ఇప్పుడు వ్యవస్థను కొనసాగిస్తానంటున్నాడు, వీళ్ళని ఉంచాడు
ఈ వాలంటీర్లు ఏం తీసేస్తాడు, జన్మభూమి కమిటీలో ఉండేవాళ్ళను దాంట్లోకి తీసుకొస్తాడు. తీసుకొచ్చేసి వాళ్ళకి 10,000 చేస్తాడు, వాళ్ళకి 15,000 కాదు 20,000 చేస్తాడు, పై ఆదాయం కూడా వచ్చేస్తాడు. ఈరోజు చూసిన తెలంగాణలో అది ఎంత నిజమో తెలియదు, కానీ వాళ్ళు ఏదో కమిటీలు పెడతాము, దాంట్లో మా సభ్యులు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇస్తామని అన్నారండి. అది అఫీషియల్గా అన్నారో తెలియట్లే నేను ఈరోజు చూశాను. సేమ్ చంద్రబాబు నాయుడు వస్తే ఏం చేస్తారంటే, ఇప్పుడు వాలంటీర్లను తీసేసి జన్మభూమి కమిటీలో వాళ్ళు కావాలంటే వాలంటీర్లను పేరు పెట్టి, ఎందుకంటే ఆ జన్మభూమి కమిటీ అనగానే జలగలు గుర్తొస్తాయి జనానికి, రక్తం పీల్చిన జలగలు గుర్తొస్తారు కాబట్టి అవి వాళ్ళను వాళ్ళకి వాలంటీర్లను ఉత్తరేసి బాగుంది పేరని వాళ్ళు చెప్పిన వాళ్ళకే పథకాలు ఇవ్వాలనేది రేపు వస్తారు. ఆ మధ్య లోకేష్ కూడా అన్నాడు వాలంటీర్లు రేపు ఎవరున్నా మా వాళ్ళు చెప్పిన వాళ్ళకే స్కీమ్స్ ఇవ్వాలా, మేము చెప్పిన వాళ్ళకే బెనిఫిట్స్ ఇవ్వాలా అనేది వాళ్ళు అంటూనే ఉన్నారు. ఆ స్వభావం అందరికీ తెలుసు, పేరు మార్చొచ్చు, జన్మభూమి కమిటీ సభ్యులు దాంట్లోకి వస్తారు. అలాగే కింద వాళ్ళకు ఆదాయం వచ్చేట్టు, అవినీతి పెరిగేట్టు పూర్వం ఏది ఉండదో ఆ రోజు మళ్ళీ తీసుకొస్తారు. అది మాత్రం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన శాచురేషన్ పద్ధతిలో లేకుంటే ఎవరి ఏమంటారు రికమెండేషన్లు కానీ అవినీతి కానీ కరప్షన్ ఫ్రీ పెట్టి అర్హతలు ఉన్న వాళ్ళందరికీ 100% ఇస్తున్నారు సిస్టమ్ ఏదైతే ఉందో అదైతే మొత్తం పోతుంది. వాలంటీర్ అనే పేరు ఆయన అంటూ ఆయన ఎలాగో రాడు, కానీ ఆయన కోరిక వస్తే వాలంటీర్ పేరు ఉంటుంది, దాంట్లో ఉండేది మాత్రం జన్మభూమి కమిటీ. రంజాన్ పర్వదినం సందర్భంగా కేరళలోని మలప్పురంలో మత సామరస్యం వెల్లివిసింది. ముస్లింల ప్రార్థన కోసం చర్చి గేట్లు తెరుచుకున్నాయి. చర్చి ముందున్న విశాలమైన మైదానంలో ఈద్ ప్రార్థనలు చేసుకోవచ్చంటూ మంజేరి పట్టణంలో ఉన్న నికోలస్ మెమోరియల్ సిఎస్ఐ చర్చి అధికారులు ముస్లిం సోదరులను ఆహ్వానించారు. దీంతో వందల సంఖ్యలో ముస్లిం సోదరులు తరలివచ్చి చర్చి ఆవరణలో ప్రార్థనలు చేశారు. ప్రతి ఏటా వారు ప్రభుత్వ పాఠశాలలోని గ్రౌండ్లో ప్రార్థనలు చేసేవారు, కానీ ఎన్నికల కారణంగా అధికారులు పాఠశాలను మూసివేశారు. ఈ క్రమంలో ముస్లిం సోదరులు ప్రార్థనలు చేసుకునేందుకు చర్చి గేట్లను అధికారులు ఓపెన్ చేశారు. దీంతో ఆ ప్రాంగణం మత సామరస్యానికి వేదికగా మారింది. ట్యాపింగ్ కేసు కొద్ది రోజులుగా తెలంగాణను కుదిపేస్తోంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక ఆధారాలను పోలీసులు సేకరించారు. అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్లు గుర్తించారు. తాజాగా ఈ వ్యవహారంపై సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని అన్నారు. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తామని చెప్పారు. ఈ కేసుతో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులకు నోటీసులు ఇచ్చే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామని శ్రీనివాస్ తెలిపారు. నల్గొండ వేదికగా మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటు గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. బీఆర్ఎస్ ఒక్క సీట్లో గెలిచినా తాను నల్గొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఏం చేయడానికైనా సిద్ధమని వెల్లడించారు. తెలంగాణ ప్రజలు ఓడగొట్టినా బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి రాలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ హరీష్ రావు డైలాగులు కొడుతున్నారని, ఆ డైలాగులు బంద్ చేస్తే బాగుంటుందని హితవు పలికారు. మీకు ప్రజలు సరి అయిన బుద్ధులు మన చెప్పిను, మీకు ఒక్క సీటు తెచ్చుకుంటాను అంతే, ఒక్క సీటు అన్నది తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికలు, దాన్ని కోమటెడ్డి సిద్ధం. దేనికంటే మీరు రఘువీర్ రావు గారు ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్ను మాట్లాడితే మీకు ప్రజలు సరి అయిన బుద్ధులు మన చెప్పిను, మీకు ఒక్క సీటు తెచ్చుకుంటాను అంతే, ఒక్క సీటు అన్నది తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికలు, దాన్ని కోమటెడ్డి సిద్ధం. దేనికంటే మీరు ఈద్ వేడుకల్లో ప్రసంగిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని, అటువంటి సమయంలో నిశ్శబ్దంగా ఉండాలని ప్రజలకు దీది సూచించారు. చిన్న అవకాశం దొరికినా అరెస్టులు చేసేందుకు బీజేపీ ఎన్ఐఏను పంపుతోందని అన్నారు. అందరినీ అరెస్ట్ చేస్తే దేశం నిర్జనంగా మారుతుందని వెల్లడించారు. అందరూ కలిసి ఉంటే ఎవరు ఏమీ చేయలేరని చెప్పుకొచ్చారు. సిఏఏ ఎన్ఆర్సీ యూనిఫామ్ సివిల్ కోడ్లను తాము అంగీకరించబోమని దీది స్పష్టం చేశారు. साथ साथ में अन्नपूर्णा पूजा भी है, लेकिन अन्नपूर्णा पूजा को माता को हम श्रद्धा करते हैं, और ये लोग किसका नाम पे आपको नाम है दंगा करने चाहता है, कोई दंगा करने अगर आते हैं आप चुपचाप रहो, माथा ठंडा रहो, बिल्कुल आप रहे कुल कुल, काम रहेगा कुल कुल।
उसका सामना कर सकता कप्तान, हम नहीं करने देंगे। एक चॉकलेट बम भी बम फटते हैं, एआईए को भेज देता है, सबको अरेस्ट कर दो, सबको अरेस्ट करते करते तुम्हारा देश ही सुन्ना हो जाएगा। यही बात में रहता है, हम तो छोटा आसमान चाहते हैं, सुंदर आसमान जिसके लिए सब लोगों ने एक साथ में रहेगा, हम ये सुंदर आसमान चाहते हैं। इसी के लिए मैं यही बोला, इकबाल ने कविता लिखा था जब उसको माताजी का देहांत हुआ था, उम्र भर तेरी मोहब्बत मेरी खिदमत कर रहे, जब मेरी खिदमत करने जब मैं तेरी खिदमत करने का कबूल हुआ तू चल बसी, बहुत दुख हुआ था। इसी के लिए अभी से याद रखना, कोई भी दुष्टुमी हो, जो कोई बदमाशी हो, जो कोई चक्रांत हो, जो कोई टाकर खेला हो, जो कोई नोड़ा भी हो, जो कोई रकम से मौका हो, मने रखबे आपका ईमानदारी, আপনাদের ইমানদারি আমাদের বাংলায় মামাকে মানুষকে অনেক শান্তিতে রেখেছে, ভালো রেখেছেন। আপনারা শান্তিতে থাকবেন, আপনারা স্বস্তিতে থাকবেন, আপনাদের জীবনের নিরাপত্তা দেওয়ার দায়িত্ব আমাদের, তার কারণ আমরা থাকতে আপনাদের কেউ কোনো রকম। హర్యానాలో మహేంద్రగఢ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న స్కూల్ బస్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 6 చిన్నారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. రంజాన్ సందర్భంగా సెలవు దినమైనప్పటికీ కనైనా ప్రాంతంలో ఓ స్కూల్ ను యథావిధిగా నిర్వహించారు. ఈ క్రమంలోనే విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పట్టువీడని విక్రమార్కుడు చలమల శెట్టి సునీల్ అనుకున్నది సాధించే వరకు, విజయ తీరాలకు చేరే వరకు విశ్రమించాడు. 3 కాకినాడ గడ్డపై ఓడిపోయినప్పటికీ 4 పోటీకి సై అంటున్నారు. వైసీపీ నుంచి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈసారి పదునైన వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. గడప గడపకు తిరుగుతూ కాకినాడ పార్లమెంట్ పరిధిలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయనో పట్టువదలని విక్రమార్కుడు, పట్టాడంటే విజయం వరించాల్సిందే. అప్పటి వరకు విశ్రమించాడు, ఆలస్యమైనా విజయ తీరాలను చేరి తీరుతాడు. వ్యాపార రంగంలో ఆయన సాధించిన విజయాలే అందుకు నిదర్శనమని ఆయన అభిమానులు చాటి చెబుతున్నారు. ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే జరగబోతోందని ఖచ్చితంగా వెల్లడిస్తున్నారు. ఆయన ఎవరో కాదు, చలమల శెట్టి సునీల్. అధికార పార్టీ వైసీపీ నుంచి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు చలమల శెట్టి సునీల్. గతంలో ఇదే నియోజకవర్గం నుంచి 3 పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. సాధారణ నాయకులైతే ఈ రాజకీయాలు నాకొద్దని స్వస్తి పలుకుతారు. బలమైన సంకల్పం సాధించాలి అనే పట్టుదల ఉన్న సునీల్ మాత్రం వెనకడుపు వేయలేదు. 4 కూడా పోటీకి సై అంటున్నారు. ఎక్కడ తగ్గామో అక్కడే నెగ్గాలి అనే పట్టుదలతో పోటీలో నిలబడ్డారు. కాకినాడ నుంచి గెలిచి ఈసారి ఎలాగైనా పార్లమెంట్లో అడుగు పెట్టాలి అనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు చలమల శెట్టి సునీల్. నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. గడప గడపకు ఇంటి ఇంటికి పేరుతో విస్తృతంగా ప్రచారం సాగిస్తున్నారు. సునీల్ మరోసారి నిలబడుతున్నారని తెలుసుకున్న ప్రజానీకం ఆయన పట్ల సానుకూల ధోరణితో ఉంది. ప్రచారంలో భాగంగా ప్రజలను కలుస్తున్న సునీల్ను సాదరంగా ఆహ్వానిస్తున్నారు ప్రజలు. సునీల్ ప్రచార తీరు గతానికి ఇప్పటికీ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గడప గడపలో సునీల్పై చర్చ జరుగుతోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం గడప గడపకు అందిస్తున్న సంక్షేమ పథకాలు సునీల్ గెలుపునకు బాటలు వేస్తాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యర్థి
జనసేన అభ్యర్థి సునీల్కు పెరుగుతున్న ఆదరణను తగ్గించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. తమ అధినేతతో ప్రచారం చేయిస్తున్నారు, కానీ ఫలితం ఉండడం లేదు. ప్రజలపై నమ్మకంతో మరోసారి ఎన్నికల బరిలో దిగిన సునీల్ వైపే పార్లమెంటు పరిధిలో సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా కాకినాడ నుంచి ఎంపీగా చలమల శెట్టి సునీల్ గెలుపు ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హమాస్తో ఘర్షణల కారణంగా ఇజ్రాయెల్ నిర్మాణ రంగాన్ని కొంతకాలంగా కార్మికుల కొరత వేధిస్తోంది. కార్మికులు లేక ఇజ్రాయెల్లో అనేక ప్రాజెక్టులు నిలిచిపోయాయి. దీంతో ఇతర దేశాల నుంచి కార్మికులను ఇజ్రాయెల్ ఆహ్వానిస్తోంది. ఇప్పటికే భారత్ నుంచి దాదాపు 1000 మంది వరకు కార్మికులు ఇజ్రాయెల్ వెళ్లారు. త్వరలోనే మరో 6000 మంది అక్కడికి వెళ్లనున్నారు. ఏప్రిల్ మే నెలల్లో కార్మికులను ప్రత్యేక విమానాల్లో ఇజ్రాయెల్కు తరలించనున్నారు. అక్కడికి వెళ్లే కార్మికులకు ప్రయాణ ఖర్చుల్లో రాయితీ ఇవ్వనున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఐపీఎల్ తాజా సీజన్లో గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలైంది. 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. తమ ఓటమికి గల కారణాలను రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ వెల్లడించారు. సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయామని, ముఖ్యంగా చివరి బంతే తమ ఓటమికి కారణమని సంజు తెలిపారు. గుజరాత్ ప్లేయర్స్ బ్యాటింగ్ బౌలింగ్తో పాటు ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేశారని చెప్పుకొచ్చారు. ఈ ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగుతామని సంజు శాంసన్ వెల్లడించారు. That's all for now. Keep watching Mango News.